మీ అమ్మమ్మ ఓనిచ్చినారా నిన్ను? ఏడరా పోనీయలే, మా మరదలు అత్తందని ఉండు ఉండని చంపింది, ఇంకా నేనే వచ్చినా. మీ మరదలు అత్తందా? ఏందిరో మా మరదలు అత్తందంటే నీ ముఖంల బుగ్గ ఎలుగుతుంది. అయిపోయే మంచిగా ఉంటుంది కారా, అయినా గంత మంచి మరదలు పెట్టుకొని లక్ష్మి మడి పడతానే. ఏందిరా అరే నా లవ్ గురించి మీకు ఎవ్వరికి అర్థం కాదురా, నేను పోతాన్న లక్ష్మి గిట్ల నా గురించి ఏమన్నా చెప్తే ఫోన్ చేయి. ఇక అది నా చెప్తే నేను చెప్తా పో, ఎద్దులోనికి బుద్ధి ఉండదు, బుద్ధులోనికి ఎద్దు ఉండదు, గంత మంచి మరదలు పెట్టుకొని ఏమో దాని మడి పడతాను తీకకున్నా కానీ. తడి కన్నుల్లో నా నువ్వే, ఎదగాయల్లో నా నువ్వే, ఎటు చూస్తూ ఉన్నా నువ్వే ప్రియతమా, నా ప్రాణంలో నా నువ్వే, నా మౌనంలో నా నువ్వే, ఎటు అడుగేస్తున్నా నువ్వే ప్రియతమా. ప్రేమా ప్రేమా అయిపోతున్నా దూరం, ప్రేమా ప్రేమా నాదేనంటావా నేరం, ప్రేమా ప్రేమా నిన్ను కలవడం శాపం. అయ్యో నీ అచ్చవారికి ఫోన్ పొందాయే, ఫోన్ కోసం అత్తాడారా అడా తిలగాడు. అయినా ఈ కాలపల్లు ఇప్పుడు ఫోన్ లేని ఉంటారా అత్తడి? అరే శ్రీకాంత్, అనిల్ గడు వాళ్ళు ఊరుకోయండి రా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఇక లక్ష్మి తీగటం లేకపోయా అడి ఇక్కడ ఉండేస్తారా పోయిండు. అయ్యో పోయిండు రా, అడు ఉండేం చేస్తాడు తీ ఇక పోని. అరే నీకు చెప్పన్నారా రేపు పనిలో వాళ్ళ మరదలు వస్తుందట. ఏమొచ్చామండి పనికి మళ్ళీ వచ్చావు? అది అత్తే నీకేం సంబరవురా. అరే అది వచ్చినప్పుడు అలా దాని లైటింగ్ కొడుదును మర్చిపోయినావురా, అది అత్తే చాలు మన వాడకన్నా ఎక్కువ వాళ్ళ వాడకేమై ఉంది. మీ రత్కోరు మొక్క అలా చెప్పు. అరే అది సిటీలో చదువుకుంటుంది రా, నీ అసలు డబ్బా కానీ దేకదు. నాకేం తక్కువరా, అందం లేదా, ఆస్తి లేదా, గుర్చి మీద కవర్ లేదా, పగిలిపోద్ది అన్నున్నాయి కానీ చదువు లేదు. అదేమో బీటెక్ చేస్తే నువ్వేమో బడికి పోకపోతుంది, నీకెడ పడుతుంది రా. నాకు పడదా? అదే తూరికి రాని బ్యాంక్ ఎట్లా పడదో నేను చూస్తా. హలో అరే శ్రీకాంత్, అనిల్ గారు ఎటో పోతాడు గారా? పోతాండు, నువ్వు ఇట్లా పోతావేంది అనేం పడి. నేను పోడు కాదురా, అనిల్ అనుక లక్ష్మి కూడా ఉరుకుతాంది. కొంపదీసాలు ఇద్దరు లేచిపోతారు కావచ్చురా. లేచిపోతే ఇద్దరు కలిసి కొట్టే బండి పోతారు కానీ బండెనికి ఎందుకు ఉరుకుతారు అది? ఎవరికేం తెలుసు, ఊరు అవతల దాకా బండేని గురికి రమ్మని అట్నుంచి అటెక్కించుకోపోతాడు కావచ్చు. లేచిపోయేటోళ్ళకు మంచి మంచి ప్లానింగ్స్ ఉండేరా. ఏను ఆవురా, లక్ష్మి అసలు కాదు. అరే ఇప్పుడు లక్ష్మి ఎక్కడ ఉంది? గ్రామ పంచాయతీ కాడ ఉందిరా. సరే సరే నువ్వు ఉండు, నేను అడిగిన ఫోన్ చేస్తా. అమ్మాయి లిఫ్ట్ చేసిందిరా. లక్ష్మి కావచ్చురా, నేను చెప్పలేదా వాళ్ళు ఇద్దరు లేచిపోతారా అని? మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? అంతే అంటావా? హలో లక్ష్మి. నేను లక్ష్మిని కాదు గట్టమ్మను. అరే ఎవరు అంటున్నట్టుందిరా, చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా, ఎదవన్నారు ఎదవ ఎదవ. నేను ఆంటీని కాదు అని అమ్మమ్మను. ఓ ముసలానా, గాని ఫోన్ నువ్వెందుకు ఉంచుకున్నావే, అయినా నీకు ఈ వయసులో టచ్ ఫోన్ ఎందుకు? అరే అలా ముసలంతో వీడియో కాల్ మాట్లాడుతుంది కావచ్చురా. ఏ ఊకోరా, పాప ముసలుడే లేడు, అమ్మమ్మ నువ్వు ఉండే. సరే ఎవడో ఎవడో ఫోన్ చేస్తాడు. అరే లక్ష్మి గారు పంప. ఏమైంది లక్ష్మి, ఎందుకు ఎడుతాను? అంటే అనిల్ పోతా అండే. పోనీ పోతే నీకేమైతుంది, దానికి నువ్వెందుకు ఎడుతాను? గట్లంటే నువ్వేందే, నాకు అనిల్ అంటే ఇష్టమే. అవునా, ఎప్పటి నుండే గట్లంటే నువ్వేందే?
మరి లేకపోతే అనిల్ నీ ఎంబడి పిచ్చి కుక్క లెక్క తిరిగినా నువ్వు పట్టించుకోకపోతివి, ఇప్పుడేమో పోంగేడవ పడితివి. నాకు కూడా అనిల్ అంటే ఇష్టం అని చెప్పాలని ఉందే, కానీ మా అక్క జీవితం లెక్కనే నా జీవితం అవుతుందని భయం అవుతుంది. అసలు మీ అక్క ఎట్లా చనిపోయింది? అయితే మా అక్క చదువుకునే రోజుల్లో లక్ష్మణ్ అనే అబ్బాయిని లవ్ చేసింది. అతను చెప్పే మాయ మాటలు విని తనే ప్రాణం అని గుడ్డిగా నమ్మింది. ఏంది చెల్లి, ఇంకా అత్తలేడు? ఎప్పుడన్నా మనకంటే ముందే వచ్చేటోడు, ఇయ్యాలి ఇంకా అత్తలేడు. అత్తడు అత్తడు అయినా గాడు ఎట్లా నచ్చిండే నీకు? ఊపూరి గాడంటనే విందే. మరి లేకపోతే ఓ కలర్ లేడు, ఓ హైట్ల లేడు, కనీసం నవ్వుతే ఆ పనులన్న అందలేవు కాదే. నేను గవ్వన్ని చూసి ప్రేమించలేదే, ఆయన మనసుని చూసి ప్రేమించిన. అయినా అసలు మనసు ఈ ప్రపంచంలో ఇవ్వనికి లేదు. ప్రేమ గుడ్డిదంటే ఇదేనా? నీకు ప్రేమ అంటే ఏం తెలిసే? నువ్వు ప్రేమించితే నీకు తెలుస్తుంది. అగో అత్తాను నీ అందగాడు, మాట్లాడుకోర్రు, నేను అడుగుంటా. నీకెందుకు ఇంత ఇష్టం? ఎందుకంటే నీలోని మంచితనం మా అమ్మను గుర్తిస్తుంది. మా అమ్మ నన్ను ఎంత అర్థం చేసుకుందో అంతకు మించి నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. మరి నన్ను పెళ్ళైనాక ఎట్లా చూసుకుంటావు? మా అమ్మ లెక్క చూసుకుంటేనే. లక్ష్మణ్, నా చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టావు కదా. నా ప్రాణం ఉన్నంత వరకు నీ చెయ్యి నేను ఎప్పుడు వదిలిపెట్టాను. ఇప్పుడు ఎట్లా? నువ్వేందే ఈడున్నావు? అచో చాంగో అంటే అమ్మకు సర్దియడానికి వచ్చిన అన్న. సరేదా పోదాం. సరే అన్న. అసలు ఈ లేటు వేరు. వసిన అక్క, నువ్వెప్పుడు వచ్చిన వీడికి? పంది నానా, అన్న నిన్ను నన్ను తాండే బొంద పెట్టు, అందుకే తప్పించుకొని వచ్చింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అట్లా వాడిని కలవడానికి రోజు నన్ను తీసుకుపోయేది, కానీ ఒకరోజు నన్ను తీసుకుపోలేదు. ఆ రోజే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న సంగతి ఎవ్వరు కూడా చెప్పలేదు. కానీ ఒకరోజు మా అక్క కాలేజీకి పోంగా
చెప్పు ఏంటి మొదలు రా నచ్చిన పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఏంటి.